హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము లాస్ట్ వీడియోలో గ్రూప్ 2కు సంబంధించి పేపర్ 1లో ఆంధ్ర హిస్టరీ అందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి చాప్టర్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా 75 మార్కులకు ఆంధ్ర హిస్టరీ ఇస్తాడు, నెక్స్ట్ 75 మార్కులకు సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఇస్తున్నాడు, భారత రాజ్యాంగం అనేటువంటిది ఇస్తున్నాడు. సో గ్రూప్ 2లో మనకు ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనం క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయనేటువంటి విషయం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మనకు సిలబస్ కానీ అర్థం కాకపోతే కనుక ఎంత చదివినా కూడా ఉపయోగం అనేటువంటిది ఉండదు. సో కాబట్టి మనం సిలబస్ పైన ఒక పూర్తి అవగాహన అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. నేను చెప్పేది మొదటి నుంచి చివరి వరకు వినండి, మీకు చాలా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇక్కడ జనరల్ స్టడీస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఇండియన్ ఎకానమీ కానీ లేదు, అందులో తీసేశారు, మెయిన్స్లో మాత్రం పెట్టారనమాట. అదేవిధంగా నేచర్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ ఏముందంటే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, అంటే భారత రాజ్యాంగం యొక్క స్వభావము అంటాం. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అంటే భారత రాజ్యాంగ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేటువంటిది తెలుసుకోవాలి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క లక్షణాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రియాంబుల్, పీటిక అంటాము, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ దేర్ రిలేషన్షిప్, అంటే ఆదేశిక సూత్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం దాన్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ దేర్ రిలేషన్షిప్, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు. ఫండమెంటల్ డ్యూటీస్ అన్నాడు. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంది? ప్రాథమిక విధులు. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగంలో జరిగినటువంటి, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణల గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే మినిమం బేసిక్ స్ట్రక్చర్ మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన, భారత రాజ్యాంగం పైన మనం అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి. అది మొదటి చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు, అంటే యూనిట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం యొక్క నిర్మాణము మరియు వాటి యొక్క ఫంక్షన్స్, విధులు ఏమిటి అనేటువంటిది ఈ చాప్టర్లో మనం ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అందులో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ, అంటే ఇక్కడ శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, తర్వాత న్యాయశాఖ, ఈ మూడు శాఖల యొక్క విధులు, పరిధులు, తర్వాత మొత్తం అందులో ఉన్నటువంటి మెకానిజం మొత్తం మనమంతా కూడా చదువుకోవాలి కాన్స్టిట్యూషనల్ పరంగా. అదేవిధంగా టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్సు, తర్వాత యూనికామరల్, బైకామరల్ అంటే ఏకసభా విధానము, ద్విసభా విధానం అనేటువంటిది కూడా మనం చదువుకోవాలి. సో ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జుడిషియరీ, జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజము, సో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే న్యాయశాఖకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము, పార్లమెంటుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము, మరియు ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా మనము చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. తర్వాత మూడవ చాప్టర్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ అనుకోవచ్చు మనము, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్ అని చెప్పి ఇచ్చాడు. ఎంత పెద్దది ఇచ్చాడు చూడండి, అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నాడు. ఇక్కడ శాసన నిర్మాణ శాఖకు మరియు కార్యనిర్వాహక శాఖ యొక్క, వాటి యొక్క పవర్స్ అనేటువంటివి, అధికారాలు అనేటువంటివి ఏవి, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధమైనటువంటివి ఉన్నాయి, అదేవిధంగా స్టేట్కు మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది చదువుకోవాలి. లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అన్నాడు అనమాట. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, సింపుల్గా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. ఇక్కడ పాలనాపరమైన సంబంధాలు, న్యాయపరమైనటువంటి సంబంధాలు, కార్యనిర్వాహకపరమైనటువంటి సంబంధాలు, శాసనపరమైనటువంటి సంబంధాలు అన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము. అటు సెంట్రల్ గవర్నమెంట్లోనూ మరియు స్టేట్ గవర్నమెంట్కు మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కూడా తెలుసుకోవాలి, చదువుకోవాలి. అదేవిధంగా పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం ప్రకారము నిర్మితమైనటువంటి కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఉదాహరణకు మనకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంది. సో
ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అన్నమాట. సో అదేవిధంగా యూజీసీ, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఇవన్నీ కూడా సపరేట్గా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు అన్నమాట. సపరేట్గా వాటికి ఉదాహరణకు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇవన్నిటికీ కూడా ఏంటంటే ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాయన్నమాట. సో వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేటువంటివి ఇక్కడ తెలుసుకోవాలి, చాలా ఉన్నాయి. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషను వెరీ వెరీ ఇంపార్టెంట్, మానవ హక్కుల కమిషన్కు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా చదవాలి. అదేవిధంగా ఆర్టీఐ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అందులో ఉన్నటువంటి మామూలుగా ఆర్టికల్స్ ప్రకారము ఏమేమైతే ఇచ్చారో అవన్నీ చదువుకోవాలి. లోక్పాలు, లోకాయుక్త ఈ రెండు బిల్లుల గురించి కూడా పూర్తిగా సమాచారం అంతా కూడా చదువుకోవాల్సినటువంటి అవసరము ఇందులో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టరు సెంటరు స్టేట్ రిలేషన్స్ అన్నమాట. అంటే స్టేట్ గవర్నమెంట్కు మరియు సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య సంబంధాలు ఎలా ఉండాలో చదువుకుంటామన్నమాట. నీడ్ ఫర్ రిఫార్మ్స్, కొత్త సంస్కరణలు ఏమైనా అవసరమా, అవసరమైతే ఏ ఏ కమిషన్ నిర్మించినాడు, వాటిల్లో కొన్ని రాజమన్నార్ కమిటీ నిర్వహించారు, ఇతను ఇచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటివి, రాజమన్నార్ కమిటీ యొక్క సూచనలు ఏంటి. అదేవిధంగా సర్కారియా కమిషనర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సర్కారియా ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, దాని యొక్క సూచనలు ఏంటి, సలహాలు ఏంటి, దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేటువంటివన్నీ కూడా చదువుకోవాలి. తర్వాత ఎంఎం పూంచి కమిషన్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేశారనమాట. ఇవన్నీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కు సంబంధించినటువంటి కమిషన్లుగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇక్కడ మనకు ఫెడరల్ గవర్నమెంట్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ పరంగా ఎటువంటి విధులు, హక్కులు ఉన్నాయనేటువంటిది కూడా మనము తెలుసుకోవాలి, వాటి యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, అంటే జాతీయ పార్టీలు అంటే ఏమిటి, ప్రాంతీయ పార్టీలు అంటే ఏమిటి, ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు గల డిఫరెన్స్ ఏమిటి, సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వాటిని గుర్తిస్తుంది, వాటి యొక్క కథా కమిషన్ ఏంటి అనేటువంటిది అంతా కూడా తెలుసుకోవాలి. పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, అంటే పార్టీలకు సంబంధించినటువంటి విధానాలు, విధి విధానాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము, చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రికగ్నైజేషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పార్టీలను, అది జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అనేటువంటిది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉంటాయి, వాటిని గురించి కూడా మనం బాగా చదవాలి. అదేవిధంగా ఎలక్షన్స్ అండ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్, భారత ఎన్నికల సంఘము అవి ఏ విధంగా ఎలక్షన్ నిర్వహిస్తుంది, సో ఎలక్షన్కు సంస్కరణలు ఏ విధమైనటువంటి తీసుకొని వచ్చారనేటువంటిది చదువుకోవాలి. సో యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది, ఒకవేళ మామూలుగా పొలిటికల్ పార్టీస్ అంతా కూడా పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం అంటారు చూడండి, సో అది కూడా అన్నమాట మనం బాగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంద్రా అంటే సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మామూలుగా కేంద్ర ప్రభుత్వము కేంద్రీకరణ మరియు వికేంద్రీకరణ అంటారు. సో సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ. అధికారాలన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం అంటే దాన్ని సెంట్రలైజేషన్ అంటారు, డీసెంట్రలైజేషన్ అంటే అధికారాలన్నీ కూడా విస్తృతంగా క్రింద వాళ్లకు ఇవ్వడం అన్నమాట. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మనకు పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటివి ఉన్నాయి. సో ఆ రాజ్యాంగ పరంగా వాటికి ఏమైనా హక్కులు కానీ ఉన్నాయా, ఏమేమి కమిషన్లు ఉన్నాయి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అనేటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు పనికి ఆహార పథకము, సో ఈరోజు ఎన్ఆర్ఈపీ అనేటువంటిది ఉంది, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, పనికి ఆహార పథకము, ఇలాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్గా మనం చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, దాని ఉద్దేశం ఏమిటి, ఎంతమంది బెనిఫిట్ పొందారు, దాని యొక్క కథా కమిషన్ ఏంది చదువుకోవాలి. అదేవిధంగా బలవంతరాయ్ మెహతా కమిషను, అశోక్ మెహతా కమిటీసు, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఏమిటి అనేటువంటిది కూడా చదువుకోవాలి, ఎప్పుడు ఏర్పాటు చేశారో కూడా చదువుకోవాలి. అదేవిధంగా 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్, అంటే 73 మరియు 74వ రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి చట్టాలు ఏమిటి, అందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటివి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారనేటువంటివి కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. సో ఇవన్నీ కూడా టోటల్గా మనకు
సో ఇక్కడ మూడు, సో పైన మూడు చాప్టర్లు. టోటల్గా ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? ఐదు చాప్టర్లు మాత్రమే మనకు ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నుంచి ఇవ్వడం అనేటువంటిది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 75 మార్కులకు పేపర్ 1 సెక్షన్ బిలో ఇస్తారు. అదే సెక్షన్ ఏలో ఆంధ్ర హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది 75 మార్కులకు. సెక్షన్ బిలో వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్, సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంటుంది ఎన్ని మార్కులకు? 75 150 మార్కులకు. అంటే పేపర్ 1 టోటల్గా 150 మార్కులకు ఉంటుంది. ఆంధ్ర హిస్టరీ 75 మార్కులకు, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 75 మార్కులకు, టోటల్గా పేపర్ 1 150 మార్కులకు అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో పేపర్ 2లో ఏమేం చాప్టర్స్ అనేటువంటివి ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ ఉన్నాయి మనము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. సో ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరికైనా ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో కండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.